ఇయాలా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తింటున్న బువ్వ ఇయాలా గుడిసెల్లో ఉన్న మా పేదవాడు తింటున్న బువ్వ సమానంగా చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ నువ్వు మర్చిపోయినవాడిని నేను అడుగుతున్నా నేను గుర్తు చేయదలుచుకున్నా అందుకే మిత్రులారా 75 సంవత్సరాలలో ఇయాల మనతో పాటు స్వతంత్రం వచ్చిన దేశం పాకిస్తాన్ పక్కన ఉంది దాని నుంచి వెళ్ళిపోయిన బంగ్లాదేశ్ ఆ పక్కన ఉంది నేను సూటిగా సవాలు విసురుతున్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లెక్క కడదామా ఇయాల పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉన్న బతుకులు ఇయాల భారతదేశంలో ఉన్న మైనారిటీల బతుకులు లేకపోతే ఇక్కడ ఉన్న పేదల బతుకుల్లో ఎంత వెలుగులు ఉన్నాయో ఆనాడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా స్వతంత్రం వచ్చింది అదే రోజు ఈ దేశంకి భారతదేశం కూడా స్వతంత్రం వచ్చింది ఇయాల భారతదేశం యొక్క అభివృద్ధి ఆ ఇయాల పాకిస్తాన్ యొక్క అభివృద్ధిని లెక్క కడదామా అని చెప్పి నరేంద్ర మోడీని అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇయాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రాంతాల మధ్య భాషల మధ్య మతాల మధ్య మనుషుల మధ్య చిచ్చు పెట్టి విభజించు పాలించు విచ్ఛిన్న కొరే కుట్రలు చేస్తుంటే ఇక చూసి ఉండలేక మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని వారి దండి యాత్రను ఉప్పు సత్యాగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకొని అహింస పోరాటాన్ని పునాదులుగా వేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4183 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో మన రాహుల్ గాంధీ గారు నడిచి ఈ దేశాన్ని సమగ్రతను సమైక్యతను కాపాడాలనే ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే హైదరాబాద్ లో చార్మినార్ నుంచి ఇదే ఇంద్రగాంధీ గారి సాక్షిగా ఇక్కడనే మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు లక్షలాది మందితోనే ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం అందుకే మిత్రులారా బీసీసీ అధ్యక్షుడిగా 22 రోజులు మక్తల్ కృష్ణానది మీద మొదలుపెట్టిన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర తెలంగాణలో జుక్కల్లో మహారాష్ట్ర సరిహద్దు వరకు ఆ పాదయాత్ర నిర్వహించే బాధ్యత విజయవంతం చేసే అవకాశాన్ని మీరు రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు ఈ జన్మకు ఇది ఎంతో గొప్ప అవకాశం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణకు ఉండడం అనేది తలెత్తుకొని నిటారుగా నిలబడి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడని ధైర్యంగా చెప్పుకునే అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చారు మరి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ రాష్ట్రాన్ని బట్టి పీడిస్తున్న చెదలుగా మారిన కల్వకుంట్ల కుటుంబాన్ని పొలిమేర్లు దాటే వరకు తరమార్చిన బాధ్యత మన అందరి మీద ఉంది మిత్రులారా బాపు ఏక్ నంబర్ పేద 10 నంబర్ తెలంగాణకు లూట్నే మే లగ్గే ఐసా బా పేదకు తెలంగాణకి తెలంగాణ సే భగానే కా వక్త్ ఆ గయే ఇసిలియే మేరా భాయో హైదరాబాద్ శహర్ మే ఔర్ ఏక్ నిజామ్ హే వో శాస్త్రిపురం పహాడ్ కే ఊపర్ హై యే ఐసా కహ రహే కి హైదరాబాద్ హమారా యే శహర్ హమారా అరే బాబా ఆప్కా తో మహారాష్ట్ర హై సోలాపూర్ సే హై ఆప్ హైదరాబాద్ కే నహీ హై अभी आपको छोड़ने वाले नहीं है कांग्रेस पार्टी कार्यकर्ता इस बार देखेंगे शहर किसका है ये शहर में कौन जीतने वाले हैं आप चोर के साथ बिता रहे ऐसा चोरों के साथ बिताना छोड़ दो असद भाई आप सोचो क्योंकि बार बार लगातार आप ये बात कह रहे हैं कि केजीआर साहब को जिताओ क्यों भाई क्यों जिताना ट्रिपल तलाक में मोदी को मदद इसलिए जिताना 370 आर्टिकल में पार्लियामेंट में वोट दिया मोदी को इसीलिए जिताना प्रेसिडेंट वाइस प्रेसिडेंट इलेक्शन में नरेंद्र मोदी को मदद दिए इसीलिए जिताना नोटबंदी में जीएसटी में नरेंद्र मोदी के साथ पार्लियामेंट में खड़े रहकर उनको तारीफ किए इसीलिए केसीआर को जिताना क्या असद भाई आप बोलो हैदराबाद शहर में हम दिए मेट्रो रेल गौलीगुड़ा बस स्टैंड से फलकनामा तक 6 किलोमीटर का वहां से 9 किलोमीटर एयरपोर्ट तक हम दिए पुराना शहर में मेट्रो रेल रोकने के लिए केसीआर को जिताना क्या मैं पूछ रहा हूँ असद भाई किस लिए जिताना क्यों इसके साथ है आप यहाँ दिखा रहे कार का निशान कार हैदराबाद गली से निकल के दिल्ली मोदी गली में घुसते वो कमल पुल बन जा रहे आपका हिस्सा क्या है असद भाई आप बोलो जो मोदी का शागिर्द केजीआर है आप उनको क्यों शागिर्द बन के उसको मदद कर रहा है
इसमें है सो साजिश, सोचो भाई, हमारे मुसलमान भाइयों से एक ही गुजारिश है, असल दिन वो ऐसे अगर उनके पार्टी जीत के लिए काम किए तो हमको कोई एतराज नहीं है। राजनीति में हर कोई उनके उनके पार्टी को जिताने के लिए कोशिश करेंगे, मगर इस बार चोर जैसा आदमी तेलंगाना को लूट लिए, 1,00,000 करोड़ रुपए कमा लिए, जो केसीआर को मदद दे रहा बोले तो इनका हिस्सा क्या है, मैं पूछना चाहता हूँ। ये हैदराबाद शहर में कोई गरीबी को डबल बेडरूम घर मिला, कोई मुसलमान बच्चों को ऑटो मिला चलाने के लिए, कोई मुसलमान बच्चों को माइनॉरिटी कारपोरेशन में 1,00,000-2,00,000 कुछ लोन मिला, फिर कुछ भी नहीं मिले तो केसीआर को क्यों जिताना भाई, मैं पूछना चाह रहा हूँ। असल भाई आप जवाब देना ही देना, आप ऐसे वैसे बात बोल के टोपी लगाने के लिए कोशिश किए तो हमारे मुसलमान भाइयों ने आज सब मालूम हो गए, और उन ये बात कह रहे कांग्रेस पार्टी को हरा दो। क्यों हराना भाई कांग्रेस पार्टी को, 4% रिजर्वेशन दिए मुसलमानों, किसी लिए हराना मुसलमान लोग कांग्रेस पार्टी को किस लिए हराना? हमारे वक्त में हिंदू मुसलमानों को दोनों को जो जैसा हम संभाले हैदराबाद शहर में, मगर आज के तारीख में क्या हो रहा सोचो भाई। अंधिके मित्रुलारा, ये राष्ट्रांग पट्टिन चीड़ा पीड़ा कलवकुंटे चंद्रशेखर राव, ఈ చీడ పీడను వదిలించుకోవాలంటే ఈ 100 రోజులు మనందరం ఆకుంఠిత దీక్షతోని అయ్యప్ప మాల వేసినట్టు, లేకపోతే ఆంజనేయ స్వామి మాల వేసినట్టు ఇట్లా సెలవు పెట్టి పేద ప్రజల మధ్యలో ఉండి బస్తీ బాట పట్టాలి, పల్లె బాట పట్టాలి, ఊడేల బాట పట్టాలి, తండాల బాట పట్టాలి, ఇవాళ పేదలకు అండగా నిలబడాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఇవాళ భారతీయ జనతా పార్టీ అమిత్ షా ఎంత దిగజారిందంటే 16, 17, 18 తారీఖుల్లో సిడబ్ల్యూసి సమావేశాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టి పరేడ్ గ్రౌండ్ మేము బుక్ చేసుకుంటే అధికారం ఉంది కదా అని మేము బుక్ చేసుకున్న పరేడ్ గ్రౌండ్ కూడా రద్దు చేసి బీజేపీ వాళ్ళు గుచ్చుకున్నారు. ఇంత చిల్లర రాజకీయం ఈ దేశం యొక్క హోంశాఖ మంత్రి చేయడం భావ్యమా? మీడియా మిత్రులారా ఆలోచన చెయ్యండి. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేసి 16, 17, 18 తారీఖుల్లో హైదరాబాద్ నగరంలో జరగబోయే సిడబ్ల్యూసి సమావేశాలను భగ్నం చేయాలని కుట్ర చేస్తున్నారు. అందుకే ఇవాళ మా కార్యకర్తలకు సూటిగా పిలిపిస్తున్నా, తెలంగాణ నలుమూలలో ఉన్న తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, కవలంటే 16, 17, 18 తారీఖులు హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టండి, మనకు పోలీసుల రక్షణ ఇవ్వడానికి. ఇవాళ నేను డీజీపీ గారికి ఫోన్ చేస్తే రేపు అపాయింట్మెంట్ కావాలంటే కూడా వాళ్ళు పలకని పరిస్థితి, ఎందుకంటే మనం పోయి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎస్పీజి భద్రత ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వస్తున్నారని ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే కూడా పోలీస్ అధికారులు తీసుకోవడానికి భయపడుతున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ కేసీఆర్ అధికారుల మీద ఏ విధంగా ఆధిపత్యాన్ని చెలాయిస్తుండో ఆలోచన చేయండి. అందుకే నేను మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 3 రోజులు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి తెలంగాణలో ఉన్నప్పుడు కంచేసి కాపాడుకునే బాధ్యత మన భుజాల మీద పల్లకిల మోసే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలి. హైదరాబాద్ నగరంలో సునామీ అయి ఈ నగరాన్ని కప్పేయాలి, మన నాయకులను కాపాడుకోవాలి. ఈ దేశంలోనే అత్యంత అద్భుతంగా ఏఐసిసి సమావేశాలను నిర్వహిద్దాం. మీరందరూ సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? వెనకాల మా ఆడబిడ్డ చేతులు ఎత్తుతలు సిద్ధమా అంటే అందరు సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మా, జై సోనియమ్మా. ధన్యవాదాలు మిత్రులారా.